ఆరవ తరగతి సదాచారము తొమ్మిదవ పాఠం చెప్పుకుంటాం. మీరు కూడా పేజీ నెంబర్ 36 తీయండి. సదాచారం నాలుగవ తరగతి పిల్లలందరికీ ఈరోజు క్లాస్ సదాచారం. ఇక్కడ సాహసము అంటే ఏమిటి? సాహసం అంటే ఏదైనా ఒక ఆపత్ సమయంలో అటువంటప్పుడు మనము దానికి ఎదురుగా పోరాడి వాళ్ళను ప్రజలను కానీ ఏదైనా కానీ రక్షించడమే దాన్ని సాహసము అంటారు. ఈ సాహసం గురించి మనం కూడా ఒక గేమ్ చెప్పుకుంటాం, ఒక కథ కూడా చెప్పుకుంటాం. శ్రద్ధగా వినండి. పేజీ నెంబర్ 36 తేదీ నాలుగవ తరగతి తొమ్మిదవ పాఠం సాహసం గేమ్ చదువుతాను. సదాచారం చూడండి, అందరూ మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి, చదువుతాను చూడండి. నవభారత నందనవనమున కూర్చిన సాహస రోజమా, నవభారత నందనవనమున కూర్చిన సాహస రోజమా, విశాల విశ్వమున వెళ్ళ విరిసిన పవిత్ర భారత పౌరుషమా, వినవీధులలో విహరించే ప్రచండ భారత పౌరుషమా, ఆది అంతము లేని చరితకు నిజమగు వారసు నీవేనోయ్, కేసరాల జోలును పట్టి ఊయలొరుగిన నట్టి సాహస బాలల చరిత నీదోయ్, సాహస కత్తి పట్టిన సమరాన దూకి నట్టి రాణి రుద్రమనీవోయ్. మరి ఒకసారి చెప్తాను చూడండి, నవభారత నందనవనమున పూచిన సాహస సరోజమా, విశాల విశ్వమును వెళ్ళ మెరిసిన పవిత్ర భారత పౌరుషమా, వినివీధులలో విహరించే ప్రచండ భారత పౌరుషమా, ఆది అంతము లేని చరితకు నిజమగు వారసు నీవేనోయ్, కేసరాల దూరును పట్టి ఊయలు ఊగినట్టి సాహస బాలర చరిత నీదోయ్, సాహసాన కత్తిని పట్టి సమరాన దూకినట్టి రాణి రుద్రమ వారసుని పోయి, నవభారత నందనవనమున పూచిన సాహస సరోజమా. ఇది మన యొక్క గేమ్లో ఎందుకు ఇట్లా రాశారు? మన వాళ్ళందరూ కూడా దేశాన్ని గురించేటువంటి మన వాళ్ళందరూ నవ సమాజ నిర్మాణం చేసినటువంటి విప్లవ వీరులుగా ఈ యొక్క గేమ్లో వర్ణించినారు. ఇటువంటి చూడండి, నవభారత నందనవనమున పూచిన సాహస సరోజాలు ఎన్నో. నవభారతం అంటే మన యొక్క భారతదేశం అటువంటి పూచిన మనకు ఇక్కడ సరోజం, సరోజం అంటే మనం అక్కడ పొగినాడనమాట. విశాల విశ్వమన వెళ్ళ విరిసిన పవిత్ర భారత పౌరుషమ, విశాల విశ్వం అంటే విశాలమైనటువంటి మన భారతదేశం అంటే విరిసినటువంటి పవిత్ర భారత పౌరుషమ, మన యొక్క భారతదేశం యొక్క పౌర యొక్క పౌరుషమ, వినవీధులలో విహరించే ప్రచండ భారత పౌరుషమ, వినవీధులు అంటే మన వీధి వీధిలో కూడా అందుగల విహరించినటువంటి పౌరుషమ, ఆది అంతముడిని చరితకు, ఆది లేదు దీనికి అంతమును, అంతము లేదు నిజమగు వారసుడు నీవేనోయ్, మీరే నిజమైన వారసుడు, కేసరాలను జూరు పట్టుకొని, కేసరాలు అంటే సింహం జూరును పట్టుకొని ఊయిరుగినట్టే సాహస బాల చరిత్ర నీదోయ్, కేసరాలను జూరు పట్టుకొని అతను తను సాధన చేసినటువంటి చరిత్ర మీ యొక్క భారతదేశం అటువంటి వాళ్ళదను, సాహసమున కత్తిపట్టి, సాహసమున కత్తిపట్టి సమరాన్ని దూకినటువంటి రాణి రుద్రమా నీ వారసుడు అని పోయి. చూడు దీనికి ఎంత అర్థం ఉండదు. ఇది కానీ మీరు ఒకసారి చదువుకోండి, మళ్ళీ చదవండి, మీకు హోంవర్క్ రాయండి, అట్లాగే క్లాస్ నోట్స్లో కూడా రాయాలి. ఇక్కడ అందులో ఇందులో దేని గురించి చెప్తారంటే ఇందులో యొక్క భారతదేశం యొక్క పౌరుని గురించి చెప్తుంది. ఇక్కడ శకుంతల కొడుకు భరతుడున్న వాళ్ళు
సమయం అతీతమైపోయింది, రేపు మళ్ళీ మనం చెప్పుకుంటాం.